నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు ఆ సంస్థ ఎండి సాంబశివరావు. ఏపీలోని 12 రీజియన్లలో పర్యటిస్తున్న ఆయన ఆర్టీసీని లాభాల్లో నడిపించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ను సందర్శించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. కార్మికుల సమ్మెతో 100 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం 100 కోట్లు కేటాయించిందని ఆ నిధులతో బస్సులను కొనుగోలు చేస్తామన్నారు ఆయన. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు బస్ ఛార్జీలు పెంచాలని నిర్ణయించామని ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్తామన్నారు ఎండి సాంబశివరావు. ఎన్ఈసీ రీజన్ అంటాం, నార్త్ ఈస్ట్ కోస్టల్ రీజన్ అని. ఈ రీజన్లో ముఖ్యంగా లాస్ మేకింగ్ డిపోస్ ఏమిటి, వాటి ఎందుకు లాస్ వస్తుంది, ఏ రూట్స్లో మనం బస్సెస్ ఆపరేట్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది, ఎందుకు ఆర్టీసీని నష్టాల్లో నుంచి లాభాల్లోకి తీసుకురాలేం అన్న దాని మీద ఒక కూలంకషంగా రివ్యూ చేయడానికని ఇవాళ రేపు రెండు రోజులు శ్రీకాకుళం జిల్లాలోనే డిపోస్ అన్నిటి కూడా విజిట్ చేయడం, వీలైనంత వరకు అక్కడ రివ్యూ చేసి సరే తగినటువంటి సూచనలు ఇవ్వటం, బస్ స్టాండ్స్లో ఏమన్నా సదుపాయాలు పెంచాలి ప్యాసింజర్స్కి అంటే వాటి గురించి చర్చించడం, ఇది మెయిన్ ప్రధాన ఉద్దేశం. మాకు ముఖ్యంగా ఏంటంటే ఆక్యుపెన్సీ ఉండి రూట్ ప్రాఫిటబిలిటీ ఉంటే తప్పకుండా పెడతాం. లేదు కొన్ని నిజంగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటే ప్రస్తుతం ఆర్టీసీ నష్టాలు భరిస్తుంది అంటే కొన్ని కొన్ని రూట్స్లో ప్రాఫిటబిలిటీ లేకపోయినప్పటికీ కూడా తిప్పుతున్నాం మేము.